హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్క్యూ హంగామా. ఈరోజు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. మధ్యాహ్నం 12:23 జగన్ ప్రమాణ స్వీకారం ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఈ వేడుకకు ఎంతో మంది రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారనే చెప్పుకోవాలి. ఇక వచ్చిన అతిథులకు ఎటువంటి లోటు రాకుండా చూసుకునే విధంగా వైసీపీ శ్రేణులు అయితే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక అక్కడ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలాంటి కలహాలు వివాదాలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ఈ క్రమంలోనే జగన్ ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే విధంగా, ముఖ్యంగా ఇది మరపురాని రోజుగా నిలిచిపోవాలని చెప్పి వైసీపీ శ్రేణులు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారని అనడంలో సందేహం లేదు. ప్రధానంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలని చెప్పి ఓ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటే ఓ హెలికాప్టర్ ను వసంత కృష్ణ ప్రసాద్ అద్దెకు తీసుకున్నారు. ఏంటి, జగన్ ప్రమాణ స్వీకారానికి హెలికాప్టర్ కు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? అది కూడా చెప్తాను, వినండి. జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఆకాశం నుంచి పూలవర్షం కురిపించాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఈ మేరకు హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుని తగు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఏపీ ఏమైనా కూడా జగన్ ప్రమాణ స్వీకారోత్సవం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోవాలని చెప్పి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్ గానే చెప్పుకోవాలి. మొత్తానికి నేడు జరగబోతున్న జగన్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎలాంటి వివాదాలు కలహాలు జరగకుండా సాఫీగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటుంది మా ఎస్క్యూ హంగామా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి ఇచ్చేలా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.